హలో నరేంద్ర, నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజు స్వీతీస్. దిస్ ఈజ్ సుష్మా. అండ్ అందరూ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను, అండ్ హెల్తీగా ఉండండి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం. సో మేము బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అవుతున్నాం. సో వ్యాక్సినేషన్ ఎలా అయింది, ఎక్కడ అయింది అనేది నేను చెప్తూ ఉంటాను. పదండి, ఇంటి నుంచి అలా స్టార్ట్ అయిన తర్వాత అలా సిల్క్ బోర్డ్ క్రాస్ అయిపోయాము. అసలు ఫస్ట్ టెన్షన్ ఏంటి అంటే, వ్యాక్సిన్ అంటే చాలా అంటే చాలా భయం. అసలు ఏమవుతుందో ఏంటి అది అని. ఎక్కడంటే హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోనే బుక్ చేసుకున్నామన్నమాట. సో అదైతే బెస్ట్, ఎందుకంటే చాలామంది ఉండరు, అందుకని ఆప్షన్ బెస్ట్ అని చెప్పి అది అనుకుంటున్నాము. సో దానిలోనే బుక్ చేసుకున్నాము. సో అలా వెళ్తున్నామన్నమాట. బట్ ఫుల్ నాకు ఎలా టెన్షన్ అంటే, ఎంత నర్వస్గా ఫీల్ అయ్యాను నాకు తెలుసు. అసలు చాలా అంటే చాలా భయం వ్యాక్సిన్ అసలు ఒక్కదిగా అనుకున్నాను. అలా వెళ్తుంటే అసలు రోడ్డు అంతా చాలా రోజులు అయిపోయింది వచ్చేసి వ్యాక్సిన్కి కాబట్టి వచ్చింది తప్పితే అసలుకి మోర్ దెన్ 2 మంత్స్ అండి బయటకు వచ్చి కూడా ఇంట్లోనే ఉన్నాను. బట్ ఇలా రావడం కొంచెం బాగుంది, బట్ వ్యాక్సిన్ కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. బట్ రోడ్ మీద కూడా అసలుకి షాప్సే ఓపెన్లోనే లేవు, అసలు ఎక్కడా లేవు, అన్నీ క్లోజ్డ్లోనే ఉన్నాయి. అండ్ అసలు ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఈ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ నేను ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు ఒక 8 ఇయర్స్ బ్యాక్ అని అనుకుంటా, అప్పుడైతే అసలు అక్కడ బ్రిడ్జ్ లేదు. ఎక్కడంటే అది మారతల్లి దగ్గర బ్రిడ్జ్ లేదు. ఒక 3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. అది చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి బెంగళూరులో. అండ్ మధ్యలో గ్రీనరీగా కనిపించింది, అంటే నేచర్ ఎంత బాగుంది, ఎంత ప్లెజెంట్గా ఉంది అని అనుకున్నాను. అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు మేము స్టార్ట్ అయినప్పుడు, ఎందుకంటే కార్ అసలు నాకు పడనే పడదు, ఏసీ అస్సలు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, చాలా అంటే చాలా ప్రాబ్లం అసలు నాకు. బట్ ఎప్పుడు అలానే అంటాను, అలా ఇంక బట్ ట్రావెల్ చెయ్యాలి, ఇప్పుడు ఊరికి వెళ్ళాలన్న దానిలోనే వెళ్ళాలి. అస్సలు నాకు ఇష్టం లేనే లేదు కార్, ఏసీ అంటే కార్లో కూర్చుంటాను కానీ ఇష్టం లేదు. అండ్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను క్లాసెస్ ఏం ఓపెన్ చేసుకుని వెళ్ళాము. సపోజ్ కరోనా లేకపోయింటే కనుక ఏసీ ఆన్ చేయనివ్వను అసలుకి, నా వల్ల కానే కాదు హెడ్ఏక్ వస్తుంది ఇవిడా అనుకుంటా. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఆఫీస్ దగ్గరకు రీచ్ అయిపోయాం. అండ్ చాలా బాగుందండి, ఎంత బాగుంది, నాకు అలా ఆఫీస్ అలా చూడంగానే ఏమంటారు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట నాకు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ బట్ మా బాబు అయితే విసిగించేశాడండి, మా అబ్బాయి అసలు చాలా విసిగించాడు. బట్ వేయించుకోవాలి కదా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అని, ఇంకా అప్పటికి వెయిట్ చేశాము. ఎక్కడన్నా వేరే బయట ప్రైవేట్గా వేయించుకుందామా అంటే చాలా అంటే అందరూ కరోనా పేషెంట్స్ ఉంటారు దట్టు ఫుల్ హాస్పిటల్లో అని అని ఇంకా భయపడ్డాము. అందుకే ఈ ఆప్షన్ కోసం వెయిట్ చేశాము, ఫైనల్లీ డన్ అన్నమాట. అండ్ ఆఫీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చెప్పాను కదా నాకు అలాగా గూస్ బంప్స్ వచ్చినాయి అన్నమాట, చాలా బాగుంది. మా హస్బెండ్కి అయితే ఎన్నిసార్లు చెప్పాను ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని. అండ్ వెళ్ళంగానే ఇలా క్యూలో నించుంటారండి ఎంప్లాయీస్, మా హస్బెండ్ ఎంప్లాయీ కాబట్టి అక్కడ క్యూలో నించున్నారు, నేను ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం. మేము అక్కడ ఎంప్లాయీస్ ఎందుకు నించున్నారంటే, క్యూలో ఒక ఫామ్ ఇస్తారంట, దానికోసమని నించున్నారు. సో అది ఫిల్అప్ చేయాలంట, అందుకనే ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బయట. కొంచెం ఏమంటారు సో అక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ చూడండి ఎంత పెద్ద ఆఫీస్ కదా, చాలా అంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి లోపల, నాట్ ఓన్లీ వన్ అసలు చాలా ఉన్నాయి. బట్ నాకు టైం లేదు అప్పటికి సరిపోయింది. చాలా ఆఫీస్
It's a flower. It's a flower. Round. Don't touch. విన్నారు కదా మా అబ్బాయి నిన్ని మాట్లాడుతున్నాడు కుట్టిగాడు పెద్ద ఆఫీస్ అంటున్నాడు ఫ్లవర్ అని చెప్తున్నాడు చాలా చెప్తున్నాడు అదనమాట అండ్ ఇక్కడ ఫామ్ అండ్ ఇలా ఫామ్ ఇచ్చారు దానిలో సిగ్నేచర్ చేయమన్నారు నాది అండ్ మా హస్బెండ్ది ఇద్దరిది అండ్ దానిపైన టోకెన్ నెంబర్ రాస్తారు ఒక నెంబర్ సీక్వెన్స్ ఆర్డర్లో వస్తుంది ఆ నెంబర్ ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు మనం వెళ్ళాలి అప్పటిదాకా ఇక్కడ వెయిట్ చేయమన్నారు సో కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఇలా నా ముందు అందరూ కూర్చున్నారు చూడండి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరి నెంబర్ అయితే వస్తుందో వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఒక రూమ్ ఉంటుంది అక్కడ వ్యాక్సిన్ వేస్తారు అది కూడా చూపిస్తాను బట్ హైజీనిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచారు ఎక్కడికక్కడ శానిటైజర్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది అదైతే అప్రిషియేట్ చేయాలి అండ్ అలానే ఉండాలి కూడా ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి బయట అలా ఉండాలి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చిన్న చిన్న ప్లాంట్స్ చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్వి ఉన్నాయి కొన్ని కొన్ని రియల్వి ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ నేను ఇక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నాను బట్ అది నేను షూట్ చేయలేదు అప్పటికే మా హస్బెండ్ చాలా అంటే చాలా అలా చూస్తున్నారు నేను షూట్ చేసుకుంటుంటే అందుకని నేను ఇంకా షూట్ చేయలేదు అంటే తను కూడా చేయలేదు నేను ఇంకా వద్దు అని అనుకున్నాను సరే అది అయిపోయిన తర్వాత కొంచెం రిఫ్రెష్గా ఉండడానికి రిలాక్సింగ్గా ఉండడానికి అలా బిస్కెట్ ఫ్రూటీ ఇచ్చారనమాట బట్ అది కూడా మేము కార్ ఎక్కి శానిటైజ్ చేసుకున్నాము హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్నాము అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళాలి 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 దాంతోనే ఉన్నాము ఎందుకంటే అంటే కిడ్ ఉన్నాడు కాబట్టి ఇంకా ఇంత ఆలోచిస్తున్నాం మేము అండ్ అలా వ్యాక్సిన్ వ్యాక్సిన్ అని భయపడ్డాను కదా అంటే ఏం లేదు అక్కడ చాలా అంటే చాలా అంటే భయపడక్కర్లేదు మీరు వేయించుకోండి అండ్ వేయించుకోవాలి ఇప్పుడు కంపల్సరీ అండి ఇది మ్యాండ్ చాలా మంచిదండి వేయించుకోండి అండ్ దీని తర్వాత వచ్చిన రియాక్షన్స్ నాకు 3 డేస్ నాకు ఏమైందో నేను చెప్తాను నేను వేయించుకుంది కోవిషీల్డ్ నేను ఆ రోజు వేయించుకున్న తర్వాత కొంచెం హ్యాండ్ పెయిన్ అయితే ఉంది అండ్ 3 డేస్ ఉందన్నమాట హ్యాండ్ పెయిన్ బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి కొంచెం స్లైట్గానే ఉంటుంది అండ్ ఫీవర్స్గా అనిపించింది బట్ ఫీవర్ ఏం లేదు థర్డ్ డే నార్మల్ అయిపోతుంది డోంట్ వరీ అండ్ ఇదన్నమాట అండ్ ఇలా నా వ్యాక్సినేషన్ ప్రాసెస్ అయిపోయింది మాది సో అది అయిపోయింది కాబట్టి ఇక్కడ క్లైమేట్ అయితే ఆ రోజు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది అండ్ క్లౌడీ క్లౌడీగా ఉంది చాలా బాగుంది క్లైమేట్ అసలు అంటే చాలా డేస్ తర్వాత బయటకు వెళ్ళినందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనుకుంటాను బట్ లోపల కూడా అలానే టెన్షన్ కూడా ఉంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము అది అని బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బయటికి ఎక్కడైనా వెళ్ళొచ్చారు అంటే ఈ టైంలో ఈ సిచ్యువేషన్స్లో వెళ్ళొచ్చారు అంటే కంపల్సరీ మీరు ఎలా అంటే బాత్ చేయండి నీట్గా ఉండండి ఏదైనా బయట నుంచి వచ్చినాయి అంటే శానిటైజ్ చేసుకోండి హెల్దీగా ఉండండి అండ్ అదనమాట అండ్ ఇంట్లో ఉంటూ ఏదైనా నేర్చుకోండి మీకు తెలియని ఏమైనా ఆర్ట్స్ ఉంటే లేకపోతే ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి స్టడీస్ గురించి అయితే అలాంటివి నేర్చుకోండి అండ్ ఈ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ గ్రీనరీ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది కదా అనిపించింది అంటే అంతా గ్రీనరీ ఉంది చూడండి అసలుకి చాలా బాగుంది నాకైతే కొంచెం అలాగా రిలాక్సింగ్గా అనిపించింది వ్యాక్సినేషన్ అపార్ట్ అది కాకుండా నాకు కొంచెం బయట చాలా రోజులు అయిపోయింది చాలా మంత్స్ అయిపోయింది వెళ్ళి అని ఇలా బాగా అనిపించింది చాలా బాగుంది షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అండ్ అదనమాట ఈ వ్యాక్సినేషన్ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గర్ల్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై